నకిలీ న్యాయవాదులకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది ఉన్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ విధానం అమలైంది. ఇందులో భాగంగా అర్హులైన న్యాయవాదులకు సర్టిఫికెట్ తో పాటు గుర్తింపు కార్డులను మంజూరు చేశారు. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సిఓపి విధానాన్ని మొట్టమొదటిగా కర్నూలు బార్ అసోసియేషన్లో ప్రారంభించడం చాలా గర్వించదగ్గ విషయం. ఇందులో భాగంగా ఐడీ కార్డు అయితేనే సర్టిఫికెట్ అయితేనే ఇష్యూ చేసినటువంటి మన కర్నూలు డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అలాగే స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ రఘువీరం మనతో ఉన్నారు. ఈ యొక్క సర్టిఫికెట్లు ఐడీ కార్డ్స్ యొక్క పంపిణీ విధానంపైన వీళ్ళు తీసుకున్నటువంటి ఎలాంటి విధానం తీసుకున్నారు, ఏంటి పరిస్థితి అని వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సుబ్బయ్య గారు. అధ్యక్షులు గౌరవనీయులు బార్ కౌన్సిల్ మెంబరు పి రవిగువీర గారు, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మిస్టర్ అబ్దుల్ కరీం గారు, వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ మిస్టర్ కర్ణాటి పుల్లారెడ్డి గారు, ఇక్కడికి విచ్చేసిన న్యాయవాద మిత్రులందరికీ నమస్కారాలు. గౌరవ ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ వాళ్ళు ఈ యొక్క నోబుల్ ప్రొఫెషన్లో చాలామంది నకిలీ సర్టిఫికెట్లతో నకిలీ అడ్వకేట్లు దేశమంతా విస్తరించి ఈ యొక్క నోబుల్ ప్రొఫెషన్కు చెడ్డ పేరు తీసుకొని వస్తున్నారనే విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీసింగ్ అండ్ ఐడెంటిటీ కార్డ్స్ ఇష్యూ చేసే కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్లో ఈరోజు మేము గౌరవ సభ్యులకంతా ఈ యొక్క ప్రాక్టీసింగ్ సర్టిఫికెట్, ఆ తర్వాత ఐడెంటిటీ కార్డు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాం. గౌరవ బార్ కౌన్సిల్ మెంబర్ గారితో, ఆ తర్వాత మన బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ కరీం గారు, ఆ తర్వాత మిగతా న్యాయవాదుల సమక్షంలో ఈరోజు 200 మందికి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఈ 940 మంది ఇక్కడ ప్రాక్టీసింగ్ సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీసింగ్ ఎలిజిబుల్ అడ్వకేట్స్ ఉన్నారు. అయితే కొంతమంది వాళ్ళ ఫోటోలు ఆ తర్వాత మిగతా సమాచారం సరిగ్గా ఇవ్వనందుకు 628 ఐడెంటిటీ కార్డు మాత్రమే వచ్చాయి. దానను దశల వారీగా ఈరోజు, రేపు, ఎల్లుండి ఆ విధంగా మేము ఇష్యూ చేయాలని చెప్పానని నోటీస్ బోర్డులో ఇచ్చాం. కాబట్టి దానికి అనుగుణంగా గౌరవ సభ్యులంతా వస్తే ఈ 2-3 రోజుల్లో అందరికీ ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పానని మేము ఆశపడుతున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా పేరు ఎం సుబ్బయ్య, అధ్యక్షులు బార్ అసోసియేషన్ కర్నూలు. అలాగే సెక్రటరీ కూడా ఉన్నాడు అబ్దుల్ కరీం. స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ రవిగివర మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాము. అందరికీ నమస్కారం. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారి డైరెక్షన్ మేరకు భారతదేశంలో ఉన్నటువంటి న్యాయవాదులందరికీ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది ఒకటి పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు వాళ్ళ గైడెన్స్తో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయం మేరకు రాష్ట్రంలో కాకుండా దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో న్యాయవాదులు తమ పేరుని నమోదు చేసుకొని ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా అయితే ఉంటుందో, ఒక డిగ్రీ అయిపోయిన లా డిగ్రీ చేసిన న్యాయవాదికి ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకుంటాడో, దాని తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి అతని యొక్క ప్రాక్టీస్ సర్టిఫికేట్ని రెన్యువల్ చేసుకునే విధంగా ప్రతి బార్ కౌన్సిల్ చర్య తీసుకుంటున్నాం. ఆ విధంగా రెన్యువల్ చేసుకోకపోతే వాళ్ళని నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్గా గుర్తించి కొంత పీరియడ్ తర్వాత వాళ్ళని రికార్డు నుంచి తొలగించడం జరుగుతుంది. ఇది ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ని గుర్తించడము, కొంతమంది ఉద్యోగాలు వచ్చినా కానీ బార్ కౌన్సిల్కు తెలపకుండా వాళ్ళు ఎక్కడున్నా కానీ బార్ కౌన్సిల్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పోవడంతో వాళ్ళ నమోదు లిస్టులో అదేవిధంగా పెండింగ్ ఉండడం వలన, వాళ్ళ పేర్లు అదేవిధంగా కంటిన్యూ అవ్వడం వలన కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అందుకని చనిపోయిన వాళ్ళ పేర్లు కొంతమంది లిస్టులో తీసేయడానికి కానీ, ఉద్యోగస్తుల లిస్టులో నుంచి తీసేయడానికి కానీ, కొంతమంది ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రాక్టీస్ మానేసిన వాళ్ళని కూడా ఈ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ లిస్ట్ నుంచి తొలగించడానికి ఈ ప్రక్రియ సుప్రీంకోర్టు వారి యొక్క డైరెక్షన్తో భారతదేశం మొత్తం చేపట్టడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ సర్టిఫికేట్స్ బార్ కౌన్సిల్ నుంచి ఈరోజు మన బార్ అసోసియేషన్కి వచ్చాయి. అదేవిధంగా జిల్లాలో అన్ని బార్ అసోసియేషన్స్కి పంపిస్తున్నారు. ఈరోజు మన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ ద్వారా ఈ సర్టిఫికేట్స్ పంపిణీ కార్యక్రమము ప్రారంభించడం జరిగింది. దీన్ని ఒక 5 రోజులు కానీ ఈ నెల 30 తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. వచ్చిన వారికి వచ్చినట్టుగా ఈ సర్టిఫికేట్స్, ఐడీ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి న్యాయవాద మిత్రులు, మిగతా వారు అందరూ ఎవరైతే నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ ఎవరెవరైతే నమోదై ఉన్నారో వాళ్ళందరూ దీని సర్టిఫికేట్ తీసుకొని ఎవ్రీ 5 ఇయర్స్ అంటే 2024కు దీన్ని రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది.
ఆ రెన్యువల్ చేసుకోకపోతే వాళ్ళని భవిష్యత్తులో బార్ కౌన్సిల్ రూల్స్ నుంచి తొలగించడం జరుగుతుంది. కాబట్టి గమనించే మిత్రులారా, వీటన్నిటిని మీరు సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ సర్టిఫికేట్ ఐడి కార్డు మీ దగ్గర పెట్టుకొని మీ ఆఫీసులో కానీ ఇంట్లో కానీ పెట్టుకుంటే నెక్స్ట్ ఎన్రోల్మెంట్ ఎప్పుడు డేట్ అనేది మీకే ఐడియా ఉంటుంది. కాబట్టి బార్ కౌన్సిల్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అట్ సేమ్ టైం మీరు కూడా ఆ రోజులో ఇమ్మీడియట్గా రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సర్టిఫికేట్ను ఐడి కార్డుని అదర్లీ అది పరి మీరు తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే మంచిదని తెలియజేస్తున్నాను. నా పేరు రవి గువేరా, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుని. ఈ సర్వీస్ సర్టిఫైడ్ ఆఫ్ ప్రాక్టీస్ సర్టిఫికేట్స్ సిఓపి, తర్వాత మన రవిగౌర అన్నగారు అంటే బార్ కౌన్సిల్ సభ్యులు రవిగౌర అన్నగారి ఆధ్వర్యంలో బార్ కౌన్సిల్ సభ్యులు సమక్షంలోనే ఇవ్వమన్నారు. కాబట్టి అలా సమక్షంలో ఇస్తున్నాం మేము. ఇంకోటి ఈ సర్టిఫికేట్స్ పోగొట్టుకుంటే కూడా ఇంకా వాళ్ళు అంతే ప్రాక్టీస్ అనర్హులు. ఐడి కార్డు మళ్ళీ సర్టిఫికేట్స్ కంపల్సరీ వాళ్ళు జాగ్రత్త ఉంచుకోవాలని. ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ ఇది 2012 వరకు కూడా కొద్దిమందికి ఉన్నాయి, దాని తర్వాత వచ్చిన నెక్స్ట్ సెకండ్ స్లాట్లో వస్తాయి వాళ్ళకు కూడా అని మన రవిగారు అన్న కూడా చెప్పినారు. బార్ కౌన్సిల్ కూడా అడిగినాము. అదేవిధంగా ఈ సర్టిఫికేట్స్ ఎవరైనా తీసుకున్న వాళ్ళు వచ్చే ఈ 2-3 రోజులు కంటిన్యూ ఇస్తాము. ఈయన వాళ్ళు 30 తేదీ లోపల వచ్చి తీసుకోవాలేను. ఒకవేళ అట్లా తీసుకుంటే కూడా 4 తేదీ రిటర్న్ చేసి పంపమని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా మేము రిటర్న్ పంపించేస్తాము. నా పేరు అబ్దుల్ కరీం, భారతదేశం జనరల్ సెక్రటరీ, కర్నూలు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఫేక్ అడ్వకేట్స్ని నాన్ ప్రాక్టీస్ వాళ్ళకి చెక్ పెట్టే కార్యక్రమంలో భాగంగా ఈరోజు సిఓపి విధానం అమలైంది. అందులో భాగంగానే ఈరోజు సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామని చెప్పి స్టేట్ బార్ కౌన్సిల్, తర్వాత స్టేట్ డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ చెప్తా, కర్నూలు డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మ్యాండేటరీగా భావిస్తూ ఎప్పటికప్పుడు దాని యొక్క ఎక్స్పైరీ డేట్ని దృష్టిలో పెట్టుకొని అప్డేట్ చేసుకుంటూ ఇది సర్టిఫికేట్ అయితేనేమి, తర్వాత ఐడెంటిటీ కార్డు అయితేనేమి, ఖచ్చితంగా దీన్ని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఆఫీస్లో ఖచ్చితంగా సర్టిఫికేట్ని డిస్ప్లే చేసుకోవాలని చెప్పి, ఒకవేళ ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా అప్డేట్ చేసుకోకపోతే వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి అనర్హులుగా భావించి తర్వాత స్టేట్ బార్ తీసుకున్నటువంటి సస్పెన్షన్ కూడా గురయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సిఓపి విధానాన్ని గ్యారంటీగా అమలు చేస్తేనే వాళ్ళు లైఫ్లో భవిష్యత్తులో వకాలత పుచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మన బార్ అసోసియేషన్ చెప్తా ఉంది. లక్ష్మీనారాయణ, మెట్రో ఉదయం, కర్నూలు.